ఓకే సో ఓకే స్టార్ట్ చేద్దాం మరి ఓకేనా ఓకే జ్యోతి హేమ ఇదో ఇప్పుడు ఈ రోజు టాపిక్ వచ్చి చాప్టర్ 2 బయాలజికల్ క్లాసిఫికేషన్ మనకి సో ఫార్ 1.7 టు 1.8 మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ అంటే ఎంత మీరు ఎవరైనా చెప్పండి 10 లక్ష 10 లక్ష సో 1.7 మిలియన్ అంటే ఎంత 17 లక్ష యా ఆబ్వియస్లీ 17 లక్ష నుంచి లేదా 18 లక్ష ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి మనలో ఆ మొత్తాన్ని ఇప్పుడు 17 లక్ష లేదా 18 లక్ష ఆఫ్ స్పీషీస్ ని చదవడం అంత ఈజీనా కాదు కాబట్టి దాన్ని ఏం చేసామంటే చాలా సింప్లిఫైగా ఒక 5 కింగ్డమ్స్ లాగా క్లాసిఫై చేసాం సో ఆ 5 కింగ్డమ్స్ ని చదవడం ఈజీ నాకు తెలుసు 1.7 టు 1.8 మిలియన్స్ చదవడానికంటే కూడా మనకి స్టడీని ఈజీ చేయడానికి ప్లస్ ఏంటంటే రిలేషన్షిప్ ఆర్గానిజమ్స్ ని కూడా ఒక రిలేషన్షిప్ లో అరేంజ్ చేయడం నథింగ్ బట్ సిస్టమాటిక్స్ మనం ప్రీవియస్ చాప్టర్ లో చూసాము హేమ నీకు ఆ చాప్టర్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే మ్యామ్ ఇప్పుడు ఏంటంటే వాటన్నిటిని ఒక క్లాసిఫికేషన్ లో అరేంజ్ హైరార్కీలో అది కూడా ర్యాంకింగ్ హైరార్కీ అంటే ర్యాంకింగ్ అన్నమాట అంటే కింగ్డమ్ ఫస్ట్ వస్తుంది దాని తర్వాత ఫైలం వస్తుంది దాని తర్వాత క్లాస్ దాని తర్వాత ఆర్డర్ దాని తర్వాత ఫ్యామిలీ దాని తర్వాత జీనస్ స్పీషీస్ సబ్ స్పీషీస్ ఇంకా మనకి క్లాసెస్ లో కూడా సబ్ క్లాసెస్ సబ్ ఫ్యామిలీస్ ఇలా వాటిల్లో కూడా సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి సో మనం కానీ ఒక్కొక్క దాన్ని టాక్సాన్ అన్నాం ఇలా అన్నిటిని అరేంజ్మెంట్ని బయాలజికల్ క్లాసిఫికేషన్ అన్నాం సో ఆ బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేశారు అనేది ఈ చాప్టర్లో మనం చూడబోతున్నాం ఏమేం కింగ్డమ్స్ ఉన్నాయి ఏమేం ఫైలం ఉన్నాయి ఓకే సో సేమ్ ద డ్రాన్ ఆఫ్ సివిలైజేషన్ దే హ్యావ్ బీన్ మెనీ అటెంప్ట్స్ టు క్లాసిఫై ద లివింగ్ ఆర్గానిజమ్స్ సివిలైజేషన్ అంటే మనకు మనం ఇంకా ప్రిమిటివ్గా ఆది మానవుల నుంచి ఇంకా ఎవల్యూషన్ అయ్యి ఇంకా ముందుకెళ్తున్న టైంలో బాగా ముందుకెళ్ళాం ఇప్పటికీ సివిలైజేషన్లో నాగరికతలో ఇంకా ముందుకెళ్ళాం కాబట్టి మనలో ఏంటంటే మనం ఇప్పుడు అన్నిటి గురించి మన చుట్టుపక్కల జరిగే వాటి గురించి మన సరౌండింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం ఇలాగా ఎన్నో వందల వేల రకాల కోట్ల యానిమల్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి వాటన్నిటినీ మనం మనమే ఆర్గనైజ్ చేసి వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేస్తున్నాం ఇట్ వాజ్ డన్ ఇన్స్టింక్టివ్లీ నాట్ యూజింగ్ క్రైటీరియా దట్ వాజ్ సైంటిఫిక్ బట్ బార్న్ అవుట్ ఆఫ్ ఎ నీడ్ టు యూజ్ ద ఆర్గానిజమ్స్ ఫర్ అవర్ ఓన్ యూస్ మనం దాన్ని అంటే ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే మనకి ఆర్గానిజమ్స్ ఎలా యూజ్ అవుతాయి అనే దాన్ని బట్టి మనం డివైడ్ చేయాలి అన్న ఒక ఆలోచన వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫుడ్ షెల్టర్ అండ్ క్లోతింగ్ మనం ఈ మూడిటికి యానిమల్స్ని యూజ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి వస్తే ప్లాంట్స్ని యూజ్ చేసుకుంటాం యానిమల్స్ని యూజ్ చేసుకుంటాం షెల్టర్కి కూడా ఒకప్పుడు యానిమల్స్ స్కిన్ని ఇంకా సారీ షెల్టర్కి కూడా ప్లాంట్స్ని ఇంకా కొన్నిసార్లు యానిమల్ బోన్స్ని కూడా యూజ్ చేసుకునేవాళ్ళు ఇంకా క్లోతింగ్కి వస్తే మనకి యానిమల్ స్కిన్ని మన బాడీ చుట్టూ వ్రాప్ చేసుకొని అది క్లోతింగ్లో కూడా వాడేవాళ్ళు ఇట్లా అన్నిటినీ మనం వాడుకునేవాళ్ళం సో ఫస్ట్ అరిస్టాటిల్ వాస్ ద ఎర్లియస్ట్ టు అటెంప్ట్ ఎ మోర్ సైంటిఫిక్ బేసిక్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నీట్ బేసిస్లో బయాలజికల్ క్లాసిఫికేషన్కి ఫస్ట్ థాట్ వచ్చిందే అరిస్టాటిల్కి సో ద ఎర్లియస్ట్ అటెంప్ట్ వాజ్ డన్ బై అరిస్టాటిల్ సో అది కూడా సైంటిఫిక్ బేసిస్లో అంటే రీసెర్చ్ బేసిస్లో ఎలా క్లాసిఫై చేయాలి బ్లైండ్గా ఇవి కదిలేవి ఇది కదలనివి అలా కాకుండా దానికి ఒక రీజనింగ్గా ఎలా అరేంజ్ చేయాలి అని ఫస్ట్ ఆలోచన వచ్చింది అరిస్టాటిల్కి సో హీ యూజ్ ఇట్ సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ టు క్లాసిఫై ప్లాంట్స్ ఇంటూ ట్రీస్ షర్బ్స్ అండ్ హర్బ్స్ సో మొక్కల్ని పెద్ద వాటిని ట్రీస్గా ఇలా గుబురుగా ఉండే వాటిని షర్బ్స్ ఇంకా చిన్న చిన్న మొక్కల్ని హర్బ్స్గా ఇలా డివైడ్ చేశాడు సో ట్రీస్ షర్బ్స్ హెర్బ్స్ ఇవి చెప్పింది వచ్చి అరిస్టాటిల్ హీ ఆల్సో డివైడెడ్ యానిమల్స్ ఇంటూ 2 గ్రూప్స్ విచ్ హ్యాస్ రెడ్ బ్లడ్ అండ్ విచ్ డి నాట్ హ్యాస్ సో రెడ్ బ్లడ్ ఉండేదాన్ని ఒక యానిమల్స్ని రెడ్ బ్లడ్ లేని వాటిని ఇంకొక యానిమల్స్గా డివైడ్ చేశారు ఇలా ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట దానికి ఏం పేరేం లేదు ఇలా అరిస్టాటిల్ ఒక ఫస్ట్ అటెంప్ట్ చేశాడు తర్వాత నెక్స్ట్కి వస్తే లీనియస్ సో కెరోలస్ లీనియస్
ఇతనికి ఇంకో పేరు ఉంది ఏంటది సో ఇతను ఏం కనిపెట్టాడు Carolus Linnaeus Jyoti Carolus Linnaeus ఏం కనిపెట్టాడు కింగ్డమ్ క్లాసిఫికేషన్ మ్యామ్ ఏం క్లాసిఫికేషన్ ఏం నో సార్ క్లాసిఫికేషన్ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ మళ్ళీ ఇంకొకటి కనిపెట్టాడు ఏంటది ఆయన బుక్ రాశారు లేదా అంటే కింగ్డమ్ నుంచి ఫైలం మేజర్ గా కెరోలస్ లీనియస్ అనగానే నీకు బైనోమియల్ నామెన్క్లేచర్ గుర్తు రావాలి ఓకే ఓకే మ్యామ్ ఓకేనా నెక్స్ట్ ఇన్ లీనియస్ ద టైమ్ ఎ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఈయన టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ కనిపెట్టలేదు ఈయన టైమ్ లో టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉనింది ఓకేనా ఈయన కనిపెట్టలేదు సో ఇప్పుడు మీరు క్లియర్ గా లైన్ టు లైన్ చూడండి ఇన్ లీనియస్ టైమ్ ఎ టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విత్ ప్లాంటే అండ్ అనిమాలియా కింగ్డమ్ వాస్ డెవలప్డ్ ఆ టైంలో డెవలప్ చేశారు అండ్ దట్ ఇంక్లూడెడ్ ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెస్పెక్టివ్లీ సింపుల్ గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉండింది సో దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ యూకారియోటిక్ ప్రోకారియోటిక్ ఈ సిస్టమ్ ఏంటంటే మనకి ఈవెన్ సెల్యులార్ బేసిస్ లో డివైడ్ చేయలేదు ఈవెన్ ప్లాంట్స్ లో కూడా యూకారియోటిక్ ప్రోకారియోటిక్ ఉన్నాయి యానిమల్స్ లో కూడా యూకారియోటిక్ ప్రోకారియోటిక్ ఉన్నాయి సో అలా కాకుండా అన్నిటినీ ఒక ప్లాంట్స్ కదలని ప్లాంట్స్ కదిలేవన్నీ యానిమల్స్ అలా సపరేట్ చేసేసారు అతని టైంలో సో దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సో మీకు ఇక్కడే ఈ పదాలకు మీనింగ్ చెప్తాను యూ క్యారియోటిక్ యూ అంటే ట్రూ క్యారియోట్ అంటే న్యూక్లియస్ ట్రూ న్యూక్లియస్ అని అర్థం యూ క్యారియోట్ అంటే ప్రో క్యారియోట్ అంటే ప్రిమిటివ్ న్యూక్లియస్ అంటే ఇది ఒక ప్రాపర్ న్యూక్లియస్ కానే కాదు సో ప్రో క్యారియోట్ యూ క్యారియోటిక్ వచ్చి అడ్వాన్స్డ్ ప్రో క్యారియోటిక్ వచ్చి ప్రిమిటివ్ ఫామ్ తర్వాత యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ ఫోటోసింథటిక్ అండ్ నాన్ ఫోటోసింథటిక్ ఇలా డివైడ్ చేయలేదన్నమాట సపరేట్ సపరేట్గా ఓన్లీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్గా డివైడ్ చేసేసారు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వాస్ ఈజీలీ డన్ చాలా ఈజీ అవి సపరేట్ చేయడం అండ్ వాస్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో ఎందుకంటే చాలా సింపుల్ మనం డైరెక్ట్గా చూసి చెప్పగలం ఇది మొక్క ఇది యానిమల్ అని బట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ టు ఎయిదర్ కేటగిరీ కొన్ని ఉన్నాయి అవి ఏ కేటగిరీలో వెయ్యాలో కూడా దాని మనకు అర్థం కావు ఇప్పుడు మష్రూమ్స్ ఉంటాయి మష్రూమ్స్ని మనం ప్లాంట్స్లో వేయాలా లేకపోతే యానిమల్స్లో వేయాలని మనకు అర్థం కాదు హెన్స్ ద టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ యూజ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వాస్ ఫౌండ్ ఇన్అడిక్వేట్ చాలా కాలంగా ఇదే వాడారు కానీ ఇది ప్రాపర్ క్లాసిఫికేషన్ కానే కాదు సో బిసైడ్ గ్రాస్ మార్ఫాలజీ గ్రాస్ అంటే బయటకు కనిపించే ఒక సింపుల్ ఫామ్ ఎ నీడ్ వాజ్ ఆల్సో ఫెల్ట్ ఫర్ ఇంక్లూడింగ్ అదర్ క్యారెక్టర్స్ బయటకు కనిపించే ఒక సింపుల్ స్ట్రక్చరే కాకుండా సెల్ స్ట్రక్చరు నేచర్ ఆఫ్ వాల్ అంటే సెల్ వాల్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ సెల్ వాల్ సెల్ వాల్ అనేది ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది యానిమల్స్లో మనకి సెల్ వాల్ ఉండదు అండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్స్లో అయితే ఫోటోసింథసిస్ అదే యానిమల్స్లో అయితే సో దానికి అదే వేటాడి లేకపోతే వెతికి తింటుంది అండ్ హ్యాబిటెట్ అది ఉండే ప్రదేశాలు తర్వాత మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బడ్డింగ్ ఉంది ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది ఇలా రకరకాలు ఉన్నాయి ఇంకా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ సో ఒక ఎవల్యూషనరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లయన్ డాగ్కి క్యాట్కి ఒక రిలేషన్ ఉందని చెప్తాం కదా అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి తర్వాత కార్డేట్స్ నాన్ కార్డేట్స్ ఇలా రకరకాలు ఫిషెస్లో కూడా ఒక్కొక్క ఫిష్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సముద్రంలో ఉండే వచ్చాయి దాని తర్వాత యాంఫీబియన్స్ వచ్చాయి యాంఫీబియన్స్ తర్వాత రెప్టైల్స్ వచ్చాయి రెప్టైల్స్ తర్వాత ఇన్సెక్ట్స్ వచ్చాయి సో ఇలా ఒక్కొక్కటి ఎవల్యూషన్ అయ్యి వస్తూ ఉంటుంది అంటే అడ్వాన్స్డ్గా వస్తూ ఉంటుంది వీటన్నిటిని బేస్ చేసుకుని క్లాసిఫై చేయాలనుకున్నారు సో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సెల్ స్ట్రక్చర్ నేచర్ ఆఫ్ వాల్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ హ్యాబిటాట్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అండ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ హెన్స్ అండర్గాన్ సెవరల్ చేంజెస్ ఓవర్ ద టైమ్ ఇలా చాలా రకాలుగా క్లాసిఫై చేస్తూ వచ్చారన్నమాట అంటే ఫస్ట్ వచ్చి సైంటిఫికల్గా ఒక ఆలోచన వచ్చింది అరిస్టాటిల్కి దాని తర్వాత లీనియస్ కెరోలస్ లీనియస్ టైంలో టూ కింగ్డమ్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఉండింది అదే
ప్లాంట్ అండ్ యానిమల్. దాని కొన్ని ఆర్గానిజమ్స్ వచ్చి ప్లాంట్ లోను పెట్టలేకపోయాం, యానిమల్ లోను పెట్టలేకపోయాం. దాని తర్వాత ఇంకా మనకి సెల్స్ లో కూడా డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, హ్యాబిటట్స్, ఇవన్నిటివి బేస్ చేసుకొని ఇంకా క్లాసిఫై చేయాలి అని అనుకున్నారు. సో ఇంకా క్లాసిఫికేషన్స్ అనేవి మారుతూ వచ్చాయి చాలా, కానీ కొన్ని మాత్రమే యాక్సెప్టెడ్గా వచ్చాయి. చాలా మంది చాలా క్లాసిఫికేషన్స్ చెప్పారు, కానీ చాలా మనకి ఇది రీజనబుల్ అనేది యాక్సెప్ట్ చేసామన్నమాట. హెన్స్ అండర్గోన్ సెవరల్ చేంజెస్ ఓవర్ ద టైమ్, దో ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ హ్యాస్ బీన్ ఏ కాన్స్టెంట్ అండర్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్. సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ గ్రూప్ ఆర్గానిజమ్స్ మే ఇంక్లూడ్ అండర్ దీస్ కింగ్డమ్స్ హ్యాస్ బీన్ చేంజింగ్. సో దేన్ని ఏ కింగ్డమ్ కిందకి పెట్టాలి అనేది అని కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉండింది ఆన్సర్. సో ద నెంబర్ ఆఫ్ నేచర్, ద నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ అదర్ కింగ్డమ్స్ హ్యావ్ ఆల్సో బీన్ అండర్స్టూడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ సైంటిస్ట్ ఓవర్ ద టైమ్. సో ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క సైంటిస్ట్కి ఒక్కొక్కలాగా అర్థమైంది. సో వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ వాళ్ళు చెప్పారు, కానీ మనకి మోస్ట్ యాక్సెప్టెడ్ ఏంటో అదే మనం కన్సిడర్ చేసాం. ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ అంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇలానే అరిస్టాటల్ క్లాసిఫికేషన్, ఇలానే కాకుండా కొన్ని యాక్సెప్ట్ చేయని క్లాసిఫికేషన్స్ కూడా వందలు వేలల్లో చెప్పారనమాట సైంటిస్ట్. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి అలా క్లాసిఫై చేశారు, కానీ మనకు తెలిసిన క్లాసిఫికేషన్స్ మాత్రం ఇవే. సో ఫస్ట్ వచ్చి తర్వాత 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, తర్వాత వచ్చింది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో మనకి ఒక ఇయర్ నీట్ క్వశ్చన్లో అడిగారు, కెరోలస్ ప్లీనియస్ టైంలో ఉన్న క్లాసిఫికేషన్ ఏది అని. తన టైంలో ఉన్న క్లాసిఫికేషన్ వచ్చి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఓకే గుర్తుపెట్టుకున్నది. తర్వాత సో ఇప్పుడు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి ఫస్ట్ చూసి దాని తర్వాత ఈ టేబుల్కి వద్దాం. సో ఆర్హెచ్ వైటకర్, ఈ పేరు చాలా ఇంపార్టెంట్ ఈ కమింగ్ టు ఈ టాపిక్లో. 1969లో ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ద కింగ్డమ్స్ డిఫైన్డ్ బై హిమ్ ఆర్ నేమ్డ్ యాజ్ మొనీరా, ప్రొటెస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమాలియా. సో ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో వన్స్ అగైన్, మొనీరా, ప్రొటెస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమాలియా. సో ద మెయిన్ క్రైటీరియన్ ఫర్ దిస్ క్లాసిఫికేషన్, అసలు దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికే చేశారు అంటే, ఒకటి సెల్ స్ట్రక్చర్, ఇంకొకటి బాడీ ఆర్గనైజేషన్. సెల్ స్ట్రక్చర్ అంటే ప్రోకారియోటిక్, యూకారియోటిక్. బాడీ ఆర్గనైజేషన్ అంటే యూనిసెల్యులరా, మల్టీసెల్యులరా. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఒకటి ఫోటోసింథటిక్కా లేకపోతే నాన్ ఫోటోసింథటిక్కా. రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షనా, ఏ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది చేశారు. సో గివ్స్ ఏ కంపారిటివ్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ 5 కింగ్డమ్. సో ఒక్కొక్క కింగ్డమ్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో ద 3 డొమైన్ సిస్టమ్ హ్యాస్ ఆల్సో బీన్ ప్రపోజ్ దట్ డివైడ్స్ ద కింగ్డమ్ మొనరా ఇన్ టు 2 డొమైన్స్. సో ఇవన్ మళ్ళీ ఈ 3 డొమైన్ సిస్టమ్ క్లాసిఫికేషన్లో ఏంటంటే, మొనరాని మాత్రం 2 డొమైన్స్గా డివైడ్ చేశారు, లీవింగ్ ద రిమైనింగ్ యూకారియోటిక్ కింగ్డమ్స్ ఇన్ ద 3rd డొమైన్, అండ్ దేర్ బై 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయింది. యూ లెర్న్ అబౌట్ దిస్ సిస్టమ్ ఇన్ డీటెయిల్, మనకి ఈ క్లాస్లో రాదు ఇది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇంకా హయ్యర్ క్లాసెస్లోనే వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, వాటిల్లో ఏమేమి కింగ్డమ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఊరికనే ఒక పాయింట్ ఇచ్చారు, ఇంకా అడ్వాన్స్డ్ క్లాసిఫికేషన్ కూడా ఉంది అని. సో లెట్ అస్ లుక్ అబౌట్ ఎట్ దిస్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ అండ్ కన్సిడరేషన్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్. ఎర్లియర్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇంక్లూడ్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంగై, మోసస్, ఫర్న్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ అండర్ ద ప్లాంట్స్. సో మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఏం చేశారంటే, బ్యాక్టీరియాని, ఆల్గేని, ఫంగైని అన్నిటినీ ప్లాంట్స్ కిందకి వేసేసారు. కానీ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ ప్లాంట్స్ కింద చెప్పలేము, కొన్ని క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని. సో ద క్యారెక్టర్ దట్ యూనిఫైడ్ ద హోల్ కింగ్డమ్ వాస్ దట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్స్ హ్యాడ్ ఏ సెల్ వాల్ ఇన్ దేర్ సెల్స్.
సో అన్నిట్లో సెల్వాల్ ఉంది కాబట్టి దాన్ని ప్లాంట్స్ అని చెప్పేశారు. దిస్ ప్లేస్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ అదర్ క్యారెక్టర్స్. వీటిల్లో సెల్వాల్ ఒక్కటే కామన్ గా ఉండింది, మిగతా అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్టీరియా ఫోటోసింథసిస్ చేయలేదు అండ్ బ్యాక్టీరియా యూకారియోటిక్ కాదు, అయినా సెల్వాల్ ఉంటుంది బ్యాక్టీరియాలో, కానీ అది ప్లాంట్స్ కిందకి రాదు. సో మేజర్గా ప్లాంట్స్ కిందకి రాదు, అందుకే ఇంకా సపరేట్ చేద్దామన్న థాట్ వచ్చింది. దిస్ ప్లేస్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్ ఇన్ అదర్ క్యారెక్టర్స్. సో మిగతా క్యారెక్టర్స్లేమో చాలా డిఫరెంట్గా ఉంది, ఓన్లీ సెల్వాల్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని వీటిని కలపలేము అనుకున్నారు. ఇట్ బాట్ టుగెదర్ ద ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా అండ్ ద బ్రూగ్రీన్ ఆల్గే విత్ అదర్ గ్రూప్స్ విచ్ ఆర్ యూకారియోటిక్. సో మిగతా యూకారియోటిక్స్ తోటి ఈ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియాని ఆల్గేని కలపలేకపోయారు. ఇట్ ఆల్సో గ్రూప్డ్ టుగెదర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ వన్స్. సేస్ ఫర్ ఎగ్జాంపుల్ క్లెమిడోమోనస్ స్పైరోగైరా వాస్ ప్లేస్డ్ టుగెదర్ అండర్ ద ఆల్గే. సో ద క్లాసిఫికేషన్ డు నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హెటిరోట్రోపిక్ గ్రూప్. సో హెటిరోట్రోపిక్ అంటే డిఫరెంట్ అనమాట, అన్ని గ్రూప్ లైక్ ఫంగై అండ్ ద ఆటోట్రోపిక్ గ్రీన్ ప్లాంట్స్. ఆటోట్రోపిక్ అంటే తనకు తానే ఫుడ్ని తయారు చేసుకునేది, హెటిరోట్రోపిక్ అంటే తన ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధారపడేది. సో మనకి ఫంగై అనేది హెటిరోట్రోపిక్, దాన్ని ప్లాంట్స్ కిందకి వేయలేం ఎందుకంటే ప్లాంట్స్ అన్ని గ్రీన్ ప్లాంట్స్ అన్ని ఆటోట్రోపిక్. సో దే ఆల్సో షోడ్ ఏ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్స్ ఇన్ దేర్ వాల్ కంపోజిషన్. ఈవెన్ దో వాటికి సెల్ వాల్ ఉన్నా కానీ వాటిల్లో ఆ సెల్ వాల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫంగైలో ఏంటంటే అది వైట్ కలర్లో ఉంటుంది సెల్ వాల్, అది మేడప్ ఆఫ్ కైటిన్, ఆ కైటిన్ మెటీరియల్తో తయారు చేసింది కాబట్టి. కానీ అదే మనం ప్లాంట్ సెల్ వాల్ తీసుకుంటే సెల్యులోజ్ ఉంటుంది. సో కైటిన్ వేరు సెల్యులోజ్ వేరు, కానీ రెండిటికి సెల్ వాల్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని చాలా సింపుల్గా దాన్ని ప్లాంట్స్ కిందకి వేలేం. సో ఇన్ దర్ వాల్స్ వెల్ ద గ్రీన్ ప్లాంట్స్ హ్యావ్ సెల్యులోజిక్ సెల్ వాల్. వెన్ సచ్ క్యారెక్టరిస్టిక్స్ వర్ కన్సిడర్డ్ ద ఫంగై ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సపరేట్ కింగ్డమ్ కాల్డ్ కింగ్డమ్ ఫంగై. అందుకనే ఫంగస్కనే సపరేట్ కింగ్డమే ఇచ్చేసారు. సో ఆల్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద కింగ్డమ్ మొనీరా. సో ఎందుకు దీని పేరు మొనీరా అని పెట్టారంటే, మొనీరా అంటే అలోన్ అని అర్థం. సో అలోన్గా ఉంది అని. మొత్తం మనకి టోటల్ 5 కింగ్డమ్లో ఫస్ట్ కింగ్డమ్ మొనీరా, తర్వాత ప్రొటిస్టా, తర్వాత కింగ్డమ్ ఫంగై, ప్లాంటే అండ్ యానిమాలియా. మిగతా 4 కింగ్డమ్స్లో ఏంటంటే మనకి యూకారియోటిక్స్ ఉంటాయి. మొనీరాలో మాత్రమే ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్ ఉంటుంది, యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ ఉంటుంది కాబట్టి మనకి దాన్ని మొనీరా అన్నాం. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ప్రొటిస్టా. ఓకే, యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ ఏమో మొనీరాలో ఉంది, యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ ఏమో ప్రొటిస్టా కిందకు వస్తాయి. సో మిగతా 4 కింగ్డమ్స్ ఏమో యూకారియోటిక్, ఓన్లీ మొనీరా మాత్రమే ప్రోకారియోటిక్. సో కింగ్డమ్ ప్రొటిస్టా హ్యాస్ బ్రాట్ టుగెదర్. సో వీటిలో ఏమేమి వస్తాయంటే క్లెమిడోమోనస్, కొరెల్లా. సో ఎర్లియర్లీ ప్లేస్డ్ ఇన్ ఆల్గే విత్ ఇన్ ద ప్లాంట్స్ ఇన్ బోత్ హ్యావింగ్ ద సెల్ వాల్. సో రెండింటికి సెల్ వాల్స్ ఉన్నాయని చెప్పి ప్లాంట్స్ కింద పెట్టాము, కానీ ఇప్పుడు దాన్ని సపరేట్ ప్రొటిస్టా కింగ్డమ్ కిందకి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం, అమీబా, విచ్ వర్ ఎర్లియర్లీ ప్లేస్డ్ ఇన్ యానిమల్ కింగ్డమ్. ఎందుకంటే పారామీషియం అండ్ అమీబా కదులుతాయి కాబట్టి, వీటిల్లో ఏంటంటే సెల్ వాల్ లేదు, కానీ వీటన్నిటిని యానిమల్ కింగ్డమ్ కిందకి వేసేసారు. అండ్ ఇట్ హ్యాస్ పుట్ టుగెదర్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఇన్ ఎర్లియర్ క్లాసిఫికేషన్ వర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కింగ్డమ్స్. సో కొన్ని ఆర్గానిజమ్స్ని వేరే వేరే కింగ్డమ్స్లో ఉండేవి, అవన్నీ ఇప్పుడు సపరేట్ చేసి దానికంటూ ఒక కింగ్డమ్ ఏర్పాటు చేశారు. So the happened based the criteria for classification changed. Criteria అనేది change అవుతూ వచ్చింది. సో మనం ఆల్రెడీ ఇందాకే చూసాం క్రైటీరియా ఏంటి, సెల్ వాల్ అండ్ సెల్యులర్ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ ఫైలోజెనిక్ రిలేషన్షిప్. ఓకే, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో బేస్డ్ ఆన్ సెల్ వాల్ ఉందా లేదా అని, ఇంకొకటి వచ్చి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఆటోట్రోపిక్ హెటెరోట్రోపిక్ అని, దాని తర్వాత బేస్డ్ ఆన్ రీప్రొడక్షన్ సెక్షువలా ఏసెక్షువలా, ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ రిలేషన్షిప్ ఉందా లేదా. సో దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్
టు డిపెండింగ్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. ఇంకా కూడా మనం క్లాసిఫై చేస్తూనే రావచ్చు ఇంకా మన అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని. ఓవర్ టైమ్ ఎన్ అటెంప్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు ఎవాల్వ్ ఎ క్లాసిఫికేషన్ సిస్టమ్ విచ్ రిఫ్లెక్ట్స్ నాట్ ఓన్లీ ద మార్ఫలాజికల్ మార్ఫలాజికల్ అంటే బయటకు కనిపించే ఫామ్, ఫిజియలాజికల్ అంటే దాని లోపల జరిగే ఫంక్షనింగ్ అండ్ రీప్రొడక్టివ్ సిమిలారిటీస్. సో బట్ ఆల్సో మనం వీటన్నిటికంటే కూడా ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కూడా బేస్ చేసుకునే ఉండాలి. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్డమ్ మొనెరా. ఇందులో మనం ఇందులో వరకు కింగ్డమ్ మొనెరా, ప్రొటిస్టా, ఫంగై ఆఫ్ వైటకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇవి చదవబోతున్నాం దీంట్లో. సో ద కింగ్డమ్స్ ఆఫ్ ప్లాంటై అండ్ యానిమాలియా ఈ రెండు మాత్రం సపరేట్గా చదువుతాం. ఓకే, సో ద కింగ్డమ్ ప్లాంటై అండ్ యానిమల్ ఆర్ కామన్లీ రెఫర్ టు అస్ ప్లాంట్స్ అండ్ యానిమల్ కింగ్డమ్స్, సో విచ్ విల్ డీల్ సపరేట్లీ ఇన్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4. ఓకే, సో దీంట్లో వరకు ఇది చదువుతాం, దీని గురించి చదువుతాం. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న క్యారెక్టర్స్ ఇంకా 5 కింగ్డమ్స్ చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు మనకి టోటల్ 5 కింగ్డమ్స్ ఉన్నాయి, కింగ్డమ్ మొనెరా, ప్రొటెస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమల్. ఇవి ఎలా డివైడ్ చేశారు అనేది డిస్క్రిప్షన్లో వచ్చింది. ప్రీవియస్గా ఏంటి మొనెరా, ప్రొటెస్టా, ఫంగై ఇవన్నీ ప్లాంట్స్ కిందకు వచ్చాయి. అంటే వీటిల్లో కూడా అమీబా ఇంకా పారామీషియం ఇవన్నీ ప్రొటెస్టాలో ఉంటాయి కూడా యానిమల్స్ కిందకు వచ్చాయి. కొన్ని ప్రొటెస్టా ఏమో యానిమల్స్లో వేసేసారు, ఫంగై మొనెరా ఏమో ప్లాంట్స్ కిందకు వేసేసారు. కానీ బ్యాక్టీరియా వచ్చి మొనెరా కిందకు వస్తుంది, కానీ బ్యాక్టీరియాని ప్లాంట్స్ కింద వేయలేం కాబట్టి దానికని సపరేట్గా వేశారు. ఇంకా ప్రొటెస్టాలో కదిలే ఉన్నా కానీ అవి ట్రూ యానిమల్స్ కాదు, ఈవెన్ దో దే ఆర్ మోబల్, సో అవన్నీ ప్రొటెస్టా కిందకు వేసాం. అండ్ ఆల్సో కొన్ని వచ్చి ఆటోట్రోపిక్ ఉంటాయి. అండ్ ఫంగై వస్తే ఫంగై ఏంటంటే అవి హెటెరోట్రోపిక్, వేరే వాటి మీద బతికే ఒక జీవులు. అదే ప్లాంట్స్ ఏమో ఆటోట్రోపిక్, దానికి అవి సొంతంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవు. మళ్ళీ ఈ రెండింటినీ కలపలేం, ఫంగైని ప్లాంటేని. ఫంగై అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మష్రూమ్స్ ఉంటాయి, మష్రూమ్స్ని ఫంగై కిందకు వస్తుంది, దాన్ని ప్లాంట్స్ కిందకి కలపలేం. ఫంగస్ వేరు, ప్లాంట్స్ వేరు. అండ్ దీనికి సెల్ వాల్ ఉంటుంది, దీనికి సెల్ వాల్ ఉంటుంది. ఫంగస్కి ఉండే సెల్ వాల్ వచ్చి కైటన్, ప్లాంట్స్కి ఉండే సెల్ వాల్ వచ్చి సెల్యులోస్. ఓకే, సో మనం ఇంకా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే కొద్దీ మనకి ఇంకా సింప్లిఫై అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే సెల్ టైప్ మొనెరాలో ప్రోకారియోటిక్, గుర్తుపెట్టుకోండి ప్రోకారియోటిక్ ఏమో చాలా ప్రిమిటివ్, చాలా ఫస్ట్ ఫామ్ అయింది. తర్వాత యూకారియో దాని నుంచి అడ్వాన్స్డ్ వచ్చింది యూకారియోటిక్. మొనెరా ఒక్కటే ప్రోకారియోటిక్ కాబట్టి దాన్ని మొనెరా అన్నాం, అంటే ఇది అలోన్గా ఉండింది, మిగతావన్నీ యూకారియోటిక్. మిగతా 4 కింగ్డమ్స్ దాని తర్వాత సెల్వాల్ చూస్తే ఇదేమో నాన్ సెల్యులోజిక్. ఓకే, మనకి సెల్యులోజ్ ఉండేది ఓన్లీ ప్లాంట్స్లోనే. ఓకే, దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి కాటన్ అనేది ప్లాంట్స్ నుంచే వస్తుంది, కాటన్లోని ఆ వైట్ ఫైబర్స్ నథింగ్ బట్ సెల్యులోజ్. సో సెల్యులోజ్ అనేది ప్లాంట్స్లో మాత్రమే. సో మొనెరాలో నాన్ సెల్యులోజిక్, సెల్వాల్ ఉంటుంది కానీ సెల్యులోజ్ కాదు, అది పాలీసాక్రైడ్ ప్లస్ అమోనిక్ అమినో యాసిడ్ ఈ రెండింటి ద్వారా తయారైన ఒక సెల్వాల్ అంతే, పాలీసాక్రైడ్ ప్లస్ అమినో యాసిడ్. సో దీంట్లో ప్రొటెస్టాలో కూడా ఉంటుంది కానీ కొన్నిట్లోనే ఉంటుంది, అన్నిట్లో ఉండదు సెల్వాల్. ఫంగైలో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్. దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మష్రూమ్ని గుర్తుపెట్టుకోండి, మష్రూమ్ వచ్చి ఫంగస్. సో దాని మీద అంత ఉండేదంతా ఒక వైట్ లేయరే, ఆ వైట్ లేయర్ ఏంటంటే కైటిన్ అన్నమాట. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్. ప్లాంట్స్కి సెల్యులోస్, యానిమల్స్కి అయితే అసలు సెల్వాల్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇప్పుడు ప్రోకారియోటిక్ అని చెప్పాం, అప్పుడు న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో న్యూక్లియస్, న్యూక్లియస్ అనేది జస్ట్ ఒక డిఎన్ఏ అంతే. ఇక్కడ వచ్చి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, మిగతా వాటన్నిటిలో యూకారియోటిక్ కాబట్టి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాడీ ఆర్గనైజేషన్కి వస్తే ఇదేమో యూనిసెల్యులర్, సెల్యులార్ బాడీ ఆర్గనైజేషన్. ప్రొటెస్టా కూడా సెల్యులారే, మిగతావన్నీ సో. అండ్ ఫంగై ఏమో మల్టీ సెల్యులర్ లూజ్ టిష్యూ, మిగతా ప్లాంట్కి వచ్చి టిష్యూ ఇంకా ఆర్గాన్, యానిమల్స్కి ఒక్కటే ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటుంది. ఓకే, మొనెరా ఏమో సెల్యులర్, ప్రొటెస్టా కూడా సెల్యులరే, ఫంగై వచ్చి ఇప్పుడు మీరు మష్రూమ్ గుర్తు చేసుకోండి ఫంగస్ అన్నప్పుడు
మీరు అడిగా మనకి అది మల్టీ సెల్యులర్ ప్లస్ లూజ్గా అరేంజ్ అయి ఉంటుంది. ఇంకా ప్లాంట్స్లో మనకి రకరకాల టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్స్ కూడా ఉంటుంది. కానీ యానిమల్స్లో టిష్యూస్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మొనెరా వచ్చి ఆటోట్రోపిక్ అంటే కీమో సింథటిక్ అండ్ ఫోటో సింథటిక్ అంటే ఇవి కెమికల్స్ మీద బతుకుతాయి, అంటే కెమికల్స్ ఉపయోగించి దానికై అది సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలదు. ఇంకా ఫోటో సింథటిక్ కూడా, ఫోటో సింథటిక్ ఇంకా సన్ రైస్ని ఉపయోగించి కూడా దానికై అది ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలదు. ఇంకా హెటెరోట్రోపిక్ కూడా, ఇంకా హెటెరోట్రోపిక్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ సాప్రోఫైటిక్ అండ్ పారాసైటిక్ ఇలా కూడా. సాప్రోఫైటిక్ అంటే డీకేయింగ్, డెడ్ డీకేయింగ్ మ్యాటర్ మీద కూడా ఉంటుంది. అండ్ పారాసైటిక్ ఇంకొక దాని మీద కూడా ఆధారపడి ఇది బెనిఫిట్ అవుతుంది, అది లాస్ అవుతుంది, అదే పారాసైటిక్. ఇలా అన్ని రకాలు ఉంటుంది ఆటోట్రోపిక్. ఆటోట్రోపిక్లో కూడా కీమోసింథటిక్, ఫోటోసింథటిక్. మళ్ళీ హెటెరోట్రోపిక్ వచ్చేసరికి సాప్రోఫైటిక్, పారాసైటిక్. తర్వాత ప్రొటిస్టా, ప్రొటిస్టాలో ఆటోట్రోపిక్ ఉంటుంది, హెటెరోట్రోపిక్ ఉంటుంది. ఆటోట్రోపిక్ వచ్చి ఫోటోసింథటిక్, అంతేగాని కీమోసింథటిక్ ఉండదు దీంట్లో. తర్వాత ఫంగై, ఫంగై వచ్చి ప్యూర్లీ హెటెరోట్రోపిక్, ఒకటి సాప్రోఫైటిక్, ఇంకొకటి పారాసైటిక్. ఇది ఎలాగంటే మనకి సాప్రోఫైటిక్ అంటే కొన్నిసార్లు ఈవెన్ ఫంగస్ కూడా, సారీ మనకి మష్రూమ్స్ కూడా ఈ కౌ డంగు వీటి మీద పెరుగుతూ ఉంటుంది, లేదా కొన్ని చెట్ల రూట్స్ దగ్గర కూడా మనకి ఈ మష్రూమ్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. అంటే అది డెడ్ డీకేయింగ్ మ్యాటర్ మీద పెరుగుతుంది, ఇంకా పారాసైటిక్ ఇంకో దాని మీద ఆధారపడి కూడా పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్లాంట్స్, ప్లాంట్స్ ప్యూర్లీ ఆటోట్రోపిక్ అంటే ఫోటోసింథసిస్ మీదే ఆధారపడి ఉంటుంది. యానిమల్స్, యానిమల్స్ ఆర్ ప్యూర్లీ హెటెరోట్రోపిక్, ఒకటి హాలోజాయిక్, ఇంకొకటి సాప్రోఫైటిక్. హాలోజాయిక్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద ఆధారపడి బతుకుతుంది, సాప్రోఫైటిక్ అంటే కొన్ని డీకే, డెడ్ డీకేయింగ్ మ్యాటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు సోఫార్ మనం ఈ కింగ్డమ్స్ దీని క్లాసిఫికేషన్ ఏది ఎలాగా అనేది చూసాం. ఓకే, సో ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జ్యోతి, హేమ? నో మేడం. ఈరోజు మనం జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసాము, ఈ క్లాసిఫికేషన్లో ఏమేమి ఉంటాయి. సో దెన్ ఈ క్లాసిఫికేషన్లో మనం ముగ్గురు సైంటిస్టుల పేర్లు చూసాం, ఏంటంటే అరిస్టాటిల్, కరోని, లినియస్ అండ్ వైట్కర్. ఓకే, టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చి కెరోలస్ లినియస్ కనిపెట్టలేదు అతని టైంలో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మ్యామ్, ఐ హావ్ వన్ డౌట్. ఈ ఫైవ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఈ వైట్ కరే కదా? అవును, వైట్ కరే చెప్పింది. ఓకే మ్యామ్, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వైట్ కర్, ఇది క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే మ్యామ్. ఓకే, అండ్ కొన్ని బుక్స్లో ఏమని ఇస్తాడంటే మీకు టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే మీరు లీనియస్ అని కూడా రాయొచ్చు. అంటే అది ఎవరు చెప్పారని తెలియదు, కానీ అతని టైంలో ఉన్నింది కాబట్టి బయాలజిస్ట్లు ఏంటంటే లీనియస్ ఏ చెప్పాడు అని కూడా ఇచ్చేస్తారు. సో లీనియస్ అని కూడా మీకు ఆప్షన్స్లో లీనియస్ అని ఉంటే లీనియస్కే వెళ్ళిపోండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అరిస్టాటిల్ వచ్చి ప్లాంట్స్ని ట్రీస్, హర్బ్స్, షర్బ్స్గా ఎవరు క్లాసిఫై చేశారంటే అరిస్టాటిల్ అని చెప్పాలి. ఓకేనా? ఇంకొకటి యానిమల్స్ వచ్చి రెడ్ బ్లడ్ ఉండేది, రెడ్ బ్లడ్ లేనిది, ఇది చెప్పింది వచ్చి అరిస్టాటిల్. ఇంకా ప్లాంట్స్ అండ్ యానిమల్స్గా క్లాసిఫై చేసింది కెరోలస్ లీనియస్. ఇంకా వైటకర్ వచ్చి ఫైవ్ కింగ్డమ్. ఈ త్రీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. టూ కింగ్డమ్కి ఏమో కెరోలస్ లీనియస్, ఫైవ్ కింగ్డమ్కి వచ్చేసరికి వైటకర్, అరిస్టాటిల్ వచ్చి ఈ ఆ క్వశ్చన్ అడుగుతారు ట్రీస్, హర్బ్స్, షర్బ్స్గా ఎవరు డివైన్ చేశాడు అంటే అరిస్టాటిల్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, జ్యోతి ఒక త్రీ క్వశ్చన్స్ అడిగావు కదా నన్ను, చెప్తాను ఇప్పుడు చూడు ఒకసారి.
ఓకే మేడం.